సోషల్ మ్యాథ్స్ ఈ రెండు సబ్జెక్టులు కూడా ఒక క్లిష్టం ఏంటంటే నచ్చిన వాళ్ళకి అద్భుతం అది నచ్చని వాళ్ళకి లేదా అది క్యాచ్ కానటువంటి వాళ్ళకి దానంత క్లిష్టం మరొకటి ఉండదు అందుకని ఈ రెండు కూడా టిపికల్ సబ్జెక్ట్స్ అంటూ ఉంటుంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిన్నటి ప్రజాగ్రహ సభ కూడా అట్లాంటి టిపికల్ పాయింట్ అర్థం చేసుకునే వాళ్ళకి అద్భుతం అర్థం కాని వాళ్ళకి అనర్థం వాళ్ళే ఎక్కువ ఉంటారు నెంబర్ వన్ జగన్ అనే పేరు ప్రస్తావించకుండా బెయిల్ మీద ఉన్న నేతలు జైలుకి పోవడం ఖాయం అన్నటువంటి జనాలకు ఏం సంకేతం వెళ్తుంది అదిగో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్ట కోర్టులు నేనేటువంటి యాక్చువల్ సీన్ ఏంటి ఒక దాన్ని ఏమంటారు ఆశ లేదా నమ్మకం ఏంటి కేసులు ఇప్పుడు ఏడాది లోపు అన్నటువంటి దాని మీద కంటిన్యూగా నడిచిపోతూ ఉన్నాయి కాబట్టి త్వరగా కేసులు తేలిపోయి ఎలక్షన్స్ లోపే జగన్ జైలుకి వెళ్ళిపోతాడు అన్నటువంటి కాన్సెప్ట్ అందులో ఉన్నటువంటి కీలకం ముడిపడి ఉన్నటువంటి అంశం అది ఆ మొక్క స్పష్టంగా చెప్పలేకపోయారు అది నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి అమరావతి మూడేళ్లల్లో అన్నటువంటిది మూడేళ్లల్లో అమరావతి కట్టడం అంటే చంద్రబాబు గారు కళల్ని ఇక్కడ వీళ్ళు నిజం చేయలేరు బాబుగారి కళలు కనుక నిజమవ్వాలంటే ఓ నాలుగున్నర ఐదు లక్షల కోట్లు పెట్టి అక్కడ అంతా ఒక మహానగరాన్ని సృష్టించి అప్పుడు వచ్చిన డబ్బులతో ఆ రే ఆ ఏరియా రేట్లు పెరిగి ఆ పెరిగిన రేట్లతో అక్కడ మిగిలిన ఐదు వేల ఎకరాలు ఒక్కొక్కటి నలభై కోట్లకు అమ్మి అప్పుడు మళ్ళీ ఈ అప్పులు తీర్చుకోవాలి ఇది బాబుగారికి సంబంధించినటువంటి కళ అది జరగాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి బడ్జెట్లో నుంచో నాలుగు లక్షల కోట్లు ఆంధ్రాకి ఇవ్వాలి అది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వదు పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు రెండు పాతిక లక్షల కోట్ల బడ్జెట్ అంటే మొత్తం అన్నీ తీసేసి జీతాలతో సహా అన్నీ ఆపేసేసి రెండేళ్ల పాటు మొత్తం అక్కడ ఖర్చు పెట్టాలి అప్పుడు ఎవరన్నా ఒప్పుకుంటారా లేదు అన్నప్పుడు పాతికేళ్ళు పడుతుందా ముప్పై ఏళ్ళు పడుతుందా ఇది సరే డెవలప్మెంట్ బాబుగారు వస్తే శరవేగంగా పరుగులు పెడతాదంటే అంతకుముందు ఎట్లా పరిగెట్టింది ఇప్పుడు ఎట్లా పరిగెడుతుంది ఇదంతా చర్చ ఉంటుంది అప్పుడు వీళ్ళు చెప్పేటువంటి మహానగరం ఏది అమరావతిని పూర్తి చేయడం అంటే ఏంటి బెజవాడ గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెడతారు అంటే అక్కడ కొత్తగా బిల్డింగులు కొన్ని కట్టారు కదా క్వార్టర్స్ లాగా కట్టారు కదా వివిధ ప్రాంతాల్లో ఇక్కడ వాళ్ళని తీసుకెళ్లి అక్కడికి షిఫ్ట్ చేస్తారు అది దాంతో పూర్తి అయిపోయింది మమా అనిపించేసి అక్కడి నుంచి పాలన అన్నటువంటి కానీ ఇక్కడ కూడా క్లారిటీ లేనటువంటిది ఏంటంటే ముందు అక్కడ యాభై ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలోనే ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడ గుంటూరు వీటన్నిట్లలో కలిపి దగ్గర దగ్గర నూట పాతిక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అద్దెకి తీసుకునే ఉన్నాయి ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్తే అక్కడ అద్దె తగ్గుతుంది బిల్డింగులు నిర్మిస్తే అది బాగానే ఉంటుంది అందులో పనిచేసేటువంటి వాళ్ళు ఓవరాల్గా అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా ఒక పది పదిహేను వేల మంది ఉద్యోగులు ఉంటారు కదా అలాగే రోజు జనం అందరూ అక్కడికి వెళ్ళాలి కదా అప్పుడు వాటి కార్యాలయాలకి అంటే ఓ కనీసం ఒక మూడు నాలుగు లక్షల మంది జనం వెళ్ళాలి కదా అలా వెళ్ళాలి అంటే అక్కడేమి ఉండాలా తినటానికి ఓ ప్రదేశాలు ఉండాలా ఉండటానికి ఓ ప్రదేశాలు లాడ్జీలో హోటల్లో ఇట్లాంటివన్నీ అలాగే వీళ్ళందరూ ఉండటానికి ఇళ్ళు కావాలి ఇల్లు కావాలి అంటే ప్రైవేట్ ల్యాండ్ ఉండాలి ఎక్కడుంది అక్కడ ప్రైవేట్ ల్యాండ్ మొత్తం ప్రభుత్వ ల్యాండే కదా యాభై ఐదు వేల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఎవరి చేతిలో ఉంటుంది ఎవరైతే ఈ ఫ్లాట్లు ఇచ్చా స్థలాలు ఇచ్చారో పొలాలు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఫ్లాట్లు ఉంటాయి వాళ్ళు పన్నెండు వందల గాయలు ఏ రేంజ్లో చూసుకుంటారో కనీసం ఓ రెండు మూడు కోట్ల రూపాయలు కావాలన్నటువంటిది కదా ఆ రెండు మూడు కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళు అద్దెకి ఎందుకు ఇస్తారు అక్కడ మొన్నటిసారే పాతికి ముప్పై వేలు అద్దె వసూలు చేశారు డబుల్ బెడ్రూమ్ హౌసులకి ఇప్పుడు రేపు పొద్దున ఎంతమందికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పుడు అప్పుడు అద్దె కట్టాలి ఆ స్థాయిలో ఎవరు కడతారు డబ్బులు ఇది అసలు సమస్య ఇక్కడ సమస్యకి పరిష్కారం లేనండి నిన్న నాన్న ఇదిగో మేము ఇట్లా చేస్తాం అక్కడ మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ అన్ని కట్టారా కట్టలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ కూడా ఫుల్ ప్లేజ్డ్గా కడతాం అట్లాగే మిగతాది ఈ జనాలు రావడానికి ఈవెన్ హైకోర్టు ఉంది అక్కడే హైకోర్టు లాయర్లు అందరూ ఉండాలంటే ఇప్పుడు బెదవాడి నుంచినో గుంటూరు నుంచినో పోవాల్సి వస్తుంది లేదా హైకోర్టు లాయర్లందరికీ క్వార్టర్స్ కట్టిస్తాం బార్ అసోసియేషన్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ తల రెండు వందల గజాలు చీఫ్ అండ్ బెస్ట్గా ఇస్తాం తద్వారా వాళ్ళందరూ అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అలాగే వాళ్ళు ఆ ప్రాంతంలో సెటిల్ అవ్వచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ క్వార్టర్స్ కాకుండా మిగతా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు క్వార్టర్స్ లేవు కదా వాళ్ళందరికీ కూడా తల రెండు వందల గజాలు స్థలం ఇస్తాం తద్వారా ఇది చేస్తాం అంటే అప్పుడు ఐదు వేల ఎకరాల్లో మొత్తం ఇటుడికి వెళ్ళిపోతాయి ఇవన్నీ ప్రాక్టికల్ సమస్యలు మనం ప్రాక్టికల్ లేనటువంటి ప్రాక్టికల్గా కాకుండా వ్యవహారం నడుపుతున్నాం మాట్లాడుతూ ఉన్నాం తిట్టుకుంటాం అరుచుకుంటాం లేకపోతే సవాళ్లు విసిరేసుకుంటుంటాం అది ఒకటి మూడవది వచ్చేటప్పటికి మద్యానికి సంబంధించి చెప్పుకొచ్చింది మద్యం వీళ్ళ ఉద్దేశం ఏంటి ప్రభుత్వం ఈ పాతిక రూపాయలు దాన్ని రెండు వందలు మూడు వందలు పెట్టి అమ్ముతుంది అనేది నిజం సిగరేటు పావలానే ఒరిజినల్గా అయితే కనుక కానీ పది రూపాయలుగా అమ్ముతారు అర్ధు రూపాయి సిగి పొగాకుతో ఉండేటువంటిది రెండు వందలు ఏది ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు అమ్ముతారు సిగరెట్ ప్రభుత్వాలకి ప్రభుత్వాలనేది డిస్కరేజ్ చేయాలి మద్యాన్ని దూమపానాన్ని ఎందుకు అంటే తాగినప్పుడు అద్భుతమైన సంతృప్తి ఆ తర్వాత శారీరకమైనటువంటి వ్యవస్థలు సర్వనాశనం చేస్తూ క్యాన్సర్ బారిన పడేస్తారు ఆ తర్వాత కుటుంబాలు చచ్చిపోతూ ఉంటారు వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ కుటుంబాలు అనాథలైపోతూ ఉంటుంటారు లేదా వీళ్ళు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ తిరగడానికి అయ్యేటువంటి ఖర్చు ఇదంతా లెక్క వెంటనే ఏమంటాం అందరూ తాగిన వాళ్ళు అందరూ తయారు అవ్వలేదు కానీ దెబ్బ అనారోగ్యాలు పాలైన వాళ్ళు చనిపోబోయిన చనిపోయినటువంటి వాళ్ళల్లో వందకి ఎనభై ఐదు శాతం తొంభై శాతం మంది మాత్రం ఈ అలవాట్ల వల్లే ఇది ప్రాక్టికల్ వ్యవహారం అది దానికి ఏంటి పరిష్కారం అనేది దగ్గర చీఫ్ లెక్కర్ అంటే మరి అంతే ఉంటుంది ఇంకా పోని ఆ పెద్ద బ్రాండ్లో వాళ్ళది అది కూడా లిమిటెడ్గా తాగేవాళ్ళు కొంత ఆరోగ్యంగా జాగ్రత్తగానే ఉంటారని చెప్తారు అది కూడా వైద్య నిపుణుల్లో కొంతమంది మాత్రం కాబట్టి తాగుడు గురించి చెప్పేటప్పుడు అందుకనే ఏ పార్టీలో నోరు సాధారణంగా మెదపో ఈ మధ్యకాలంలో దౌర్భాగ్యం ఏంటంటే తాగడాన్ని గొప్పగా తాగు తాగుడు రేట్లు తగ్గించాలన్న దాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి రోజులు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ కుదరలేదు అన్నిటికంటే అసలు మీటింగ్ పెట్టిన పర్పస్ ఏంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఏ పథకాలకు ఎంతెంత ఇచ్చింది పర్సంటేజ్ జగన్ అన్న అమ్మఒడి అది జగనన్న ఇస్తున్నటువంటి పథకాలు ఆ పేరుతో పెట్టినటువంటి గోరు ముద్దలు ఇట్లాంటివన్నీ ఇంత ముందు చెప్పుకొచ్చారు కదా ఇదిగో ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంటే ఇందులో మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత పెన్షన్లో మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత ఇట్లాంటివి చెప్పగలగాలి కదా అది కదా జనంలోకి తీసుకెళ్లాల్సింది అక్కడ మిస్ అయ్యారు దాన్ని ఏమంటారంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కల